సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెర్రీ క్రియేటివ్ కాన్సెప్ట్స్. సో ఈరోజు మనము చాలామందికి డౌట్స్ ఉంటాయి టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్ మీద, ఐఐటీస్ అంటే ఏంటి, ఓపెన్ అంటే ఏంటి, డీమెడ్ అంటే ఏంటి, సో ఇలాగా. సో ఆ డౌట్స్ అన్నీ కూడా ఇందులో మనము క్లారిఫై చేద్దాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ వచ్చేది సెంట్రల్ యూనివర్సిటీ. సో సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఏంటంటే, బై ద యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసే యూనివర్సిటీ అన్నమాట. ఇందులో దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా చదువుకోవచ్చు. ఇట్ ఫాలోస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది ఫాలో అవుతుంటుంది. సో ఇది సెంట్రల్ యూనివర్సిటీ. సో అటువంటివి మన నేషన్లో టోటల్ 54 ఉన్నాయి. ఓకేనా, మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి మనకి 3 ఉన్నాయి అన్నమాట. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనంతపూర్లో ఉంది, అలాగే ట్రైబల్ యూనివర్సిటీ, అలాగే సాంస్క్రిట్ యూనివర్సిటీ తిరుపతిలో ఉంది. ఓకేనా, మరి మన తెలంగాణకు వచ్చేసి మనకి తెలంగాణలో కూడా 3 ఉన్నాయి. అయితే 3 కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇంగ్లీష్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ, ఇది అందరికీ తెలిసిందే, అలాగే ఉర్దూ యూనివర్సిటీ. ఓకేనా, మరి స్టేట్ యూనివర్సిటీ అంటే ఏంటంటే, స్టేట్ యూనివర్సిటీ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయబడుతుంది. దీనికి ఫండ్స్ అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచే వస్తాయి అన్నమాట. ఓకేనా, సో ఇవి టోటల్ 416 యూనివర్సిటీస్ ఉన్నాయి ఇండియాలో. ఆంధ్రప్రదేశ్లో 24 ఉంటే తెలంగాణలో 9 ఉన్నాయన్నమాట. ఓకేనా, సో చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే, మరి డీమ్డ్ యూనివర్సిటీ అంటే ఏంటి, అవి రియల్ ఆ ఫేక్ ఏంటి అనేది. ఏంటంటే డీమ్డ్ యూనివర్సిటీ అంటే ఏంటంటే, ఏదైనా ప్రైవేట్ యూనివర్సిటీ ఒక పర్టికులర్ రీసెర్చ్ ఫీల్డ్లో కనుక వర్క్ చేస్తున్నట్లయితే, లైక్ టెక్నాలజీ కానీ లేదా మెడిసిన్ కానీ, ఆ కోర్సెస్లో వాళ్ళు ఎక్కువ ఆ ఫీల్డ్లో వాళ్ళు ఎక్కువ కోర్సెస్ కనుక ప్రొడ్యూస్ చేసినట్లయితే వాళ్ళు యూజీసీకి అప్లై చేసుకుంటారు అన్నమాట. సో యూజీసీ వాళ్ళు ఏంటంటే, ఒక కమిటీ వచ్చి వీళ్ళని ఆ యూనివర్సిటీ మొత్తం స్టడీ చేస్తుంది. అలాగే అందులో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్నేషనల్ లెవెల్కి మ్యాచ్ అవుతున్నట్లు కనుక ఉన్నట్లయితే, ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా హై లెవెల్లో ఉన్నట్లయితే కనుక వాళ్ళని ఆ ప్రైవేట్ యూనివర్సిటీని డీమెడ్ యూనివర్సిటీ కింద కన్వర్ట్ చేస్తారన్నమాట. అప్పుడు వీళ్ళకి వీళ్ళ ఫీజెస్ వీళ్ళు నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళకి నచ్చిన కోర్సెస్, వీళ్ళకి నచ్చిన సిలబస్, అలాగే యూనివర్సిటీ మీద వీళ్ళు డిగ్రీస్ కూడా ఇవ్వచ్చు అన్నమాట. ఓకేనా, సో ఇది డీమెడ్ యూనివర్సిటీ. మనకి తెలంగాణలో 2 ఉన్నాయి, అలాగే ఆంధ్రప్రదేశ్లో 4 ఉన్నాయన్నమాట. చాలామందికి తెలిసింది గీతం యూనివర్సిటీ. ఓకేనా, సో మరి ప్రైవేట్ యూనివర్సిటీ అంటే ఏంటంటే, డీమ్డ్ యూనివర్సిటీ యూజీసీ ద్వారా రికగ్నైజ్ అయ్యి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటాయి. ప్రైవేట్ యూనివర్సిటీ కూడా రికగ్నైజ్ అవుతుంది, కానీ ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కాదు, ఇది కొత్తగా పెట్టిన యూనివర్సిటీస్. అటువంటివి మన ఇండియాలో 361 ఉన్నాయి, 3 ఇన్ ఏపీ, 5 ఇన్ తెలంగాణ. మరి ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చా జాయిన్ అవ్వకూడదా అంటే, మీరు యూజీసీ రికగ్నైజ్ చేసిన వెబ్సైట్ కనుక అది అయిన యూజీసీ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవాలి. మీరు ఆ పేరు కనుక ఉన్నట్లయితే, ఆ యూనివర్సిటీ పేరు ఉన్నట్లయితే మీరు ప్రాబ్లం లేకుండా జాయిన్ అవ్వచ్చు అన్నమాట. కాకపోతే డీమ్డ్ యూనివర్సిటీలో చాలా హై ఫీజెస్ ఉంటాయి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కాబట్టి, ప్రైవేట్ యూనివర్సిటీలో కంపేర్ చేసుకుంటే కొంతవరకు లో ఫీజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేది మనకి ఓపెన్ యూనివర్సిటీ. ఓపెన్ యూనివర్సిటీ ఏంటంటే, దూరంగా ఉన్న విద్యార్థులు, యూనివర్సిటీకి దూరంగా ఉన్న విద్యార్థులు చదువుకోవడానికి డిస్టెన్స్ మోడ్లో వాళ్ళు కోర్సెస్ అనేవి ఆఫర్ చేస్తారన్నమాట. సో అవి ఏంటంటే, మనకి ప్రథమంగా ఉన్నవి ఇంకా ఉన్నాయి, మెయిన్ ఇగ్నో అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ. అంబేద్కర్ యూనివర్సిటీ చాలామందికి తెలిసిందే, ఎంతోమంది ఇందులో డిస్టెన్స్లో చాలా కోర్సెస్ మనం చేశాము. సో ఇగ్నో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. ఇగ్నోలో గనక కోర్స్ చేయాలంటే చాలా టఫెస్ట్గా ఉంటుందన్నమాట ఆ ఎగ్జామ్ అనేది. సో ఇగ్నోకి ఇంటర్నేషనల్ లెవెల్లో వాల్యూ ఉంటుంది, అంబేద్కర్ కూడా ఉంటుంది, బట్ ఇగ్నో హ్యాస్ మోర్ వాల్యూ. ఓకే, సో ఇది ఓపెన్ యూనివర్సిటీ. మరి అటనామస్ కాలేజ్ అంటాం. అటనామస్ అనే పదానికి అర్థం ఏంటంటే, ఏదైనా కాలేజ్ ఒక యూనివర్సిటీకి అఫిలియేటెడ్గా ఉంటుంది కదా, అప్పుడు ఆ కాలేజ్ ఏంటంటే మంచి స్టాండర్డ్స్ కనుక మెయింటైన్ చేస్తున్నట్లయితే, ఇది ఎక్కువగా గవర్నమెంట్ కాలేజెస్కి ఎక్కువగా ఉంటుంది, మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నట్లయితే నాక్ కమిటీ అనే వాళ్ళు వచ్చి ఆ కాలేజ్ని స్టడీ చేస్తారు. దానికి మంచి రేటింగ్ ఇచ్చినట్లయితే యూజీసీ వాళ్ళే డైరెక్ట్గా ఫండ్స్ ఇస్తారన్నమాట. ఈ కాలేజ్ స్టేట్కి అఫిలియేటెడ్ అయినా సరే యూజీసీ ఫండ్స్ ఇస్తారు. సో అప్పుడు ఈ కాలేజు వాళ్ళకి నచ్చిన కోర్సెస్, వాళ్ళకి నచ్చిన ఫీ స్ట్రక్చర్ అన్నీ కూడా వాళ్ళు డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. సిలబస్, క్వశ్చన్ పేపర్ అన్నీ కూడా వాళ్ళే ప్రిపేర్ చేసి వాళ్ళే కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేది మనకి ఐఐటీస్. సో ఐఐటీస్ అంటే ఏమిటి, ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్, ఎన్ఐటీస్. సో ఇవన్నీ కూడా మనకి అటనామస్ ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట. అంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో నడుస్తూ ఉంటాయి, కాకపోతే కొంతవరకు వీటిల్లో కూడా ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ఉంటుందన్నమాట. కానీ మ్యాక్సిమం పార్ట్నర్షిప్ మాత్రం గవర్నమెంటే, రూల్స్ అన్నీ కూడా గవర్నమెంటే డిసైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఐఐటీస్లో కంపేర్ చేసుకున్నట్లయితే ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్, ఎన్ఐటీస్,
సో త్రిబుల్ ఐటీస్ ఎన్ఐటీస్లో ఫీ స్ట్రక్చర్ కొంతవరకు తక్కువ ఉంటుంది, అంటే ఎక్కువే, బట్ కంపేర్ టు ఐఐటీస్ దే ఆర్ లెస్. ఐఐటీస్లో మాత్రమే ఫీ స్ట్రక్చర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాకపోతే దేర్ ఆర్ సమ్ స్కాలర్షిప్స్ ఆఫరింగ్ దెమ్. ఓకే, సో ఇది మనకి మ్యాప్ ఏంటంటే మన ఇండియాలో ఉన్న లిస్ట్ ఆఫ్ ఐఐటీస్ చూపిస్తుంది అన్నమాట. మనకి హైదరాబాద్లో ఒకటి ఉంది, లైక్ ఇన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వీ హ్యావ్ తిరుపతి ఐఐటి. ఓకే, ఐఐటీస్ అనేవి ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మెయిన్ టెక్నాలజీ కోర్సెస్ మాట, ఎక్కువగా బీటెక్ వాళ్ళకి అది యూజ్ అవుతుంది. రిమైనింగ్ కోర్సెస్ కూడా ఉంటాయి, మ్యాథమెటిక్స్ అని చాలా కోర్సెస్. సో ఐఐటీలో జాయిన్ అవ్వాలంటే కనుక మనము జేఈఈ అడ్వాన్స్డ్ రాయాల్సి ఉంటుంది అన్నమాట. జేఈఈ మెయిన్స్ క్వాలిఫై అయ్యి అడ్వాన్స్డ్ కూడా మనం క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ త్రిబుల్ ఐటీస్. సో త్రిబుల్ ఐటీస్ అంటే ఏంటి అనే తీసుమాట. సో త్రిబుల్ ఐటీస్ అంటే ఏంటంటే ఇది కూడా ఐఐటీస్ లాగే, కాకపోతే ఇవి జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మనకి ఇందులో సీట్ అనేది ఆఫర్ చేస్తారన్నమాట. ఐఐటీస్ అయితే జేఈఈ అడ్వాన్స్డ్, ఇది జేఈఈ మెయిన్స్, ఓకేనా. సో ఇందులో ఫీ స్ట్రక్చర్ వాటితో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉంటుంది. ఇది ఎక్కువగా కూడా కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ ఎక్కువ ఆఫర్ చేస్తుంది అన్నమాట, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కర్నూలులో ఉంది, అలాగే తెలంగాణలో అయితే హైదరాబాద్లో ఉంది, కానీ అందులో ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎక్కువ వల్ల మనకి ఇక్కడ లిస్ట్లో చూపించట్లేదు, ఓకేనా. నెక్స్ట్ ఎన్ఐటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇది కూడా జేఈఈ మెయిన్స్ మనకు వచ్చినట్లయితే అందులో ద్వారా ఇందులో అడ్మిషన్ వస్తుంది. సో ఎన్ఐటి అనేది ఏంటంటే ఇది కూడా మనకి టెక్నాలజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మెయిన్ టెక్నాలజీ సంబంధించిన కోర్సెస్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. మనకి తెలంగాణలో అయితే వరంగల్లో ఉంది, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి తాడేపల్లిగూడెంలో ఉందన్నమాట. సో ఇవి మనకి టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ అవర్ నేషన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.